పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించుకోవడానికి, నేర్చుకోవడానికి నువ్వు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు కరుణించమని, నూతన దినాన్ని మాకు అనుగ్రహించావు. ఈ రోజున నువ్వు మాతో మాట్లాడు. ముఖ్యంగా ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి నీ బిడ్డల్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని, మనందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ప్రతి చీకటి శక్తుల ప్రభావం వాటి క్రియలన్నిటిని లయపరచమని, నీ సన్నిధి చేత ఆవరించమని, మీ పిల్లలపైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, నిన్ను నే మరువానేసు, నిన్ను నే విడువానేసు, స్తుతించెదాని నామం దేవా, అనుదినం స్తుతించెదాని దేవా నం. వే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్ను నే మరువానేసు, నిన్ను నే విడువానేసు, స్తుతించెదాని నామం దేవా, అనుదినం స్తుతించెదాని నామం దేవా, దినం. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు, పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు, నిన్ను నే మరువానేసు, నిన్ను నే విడువానేసు, స్తుతించెదాని నామం దేవా, అనుదినం స్తుతించెదాని దేవా, అనుదినం. రాకడా నిజము దేవా, నీ ఆసనం, నీ రాకడా నిజము దేవా, నీ సమయము ఆసనం, నిన్ను నే మరువానేసు, నిన్ను నే విడువానేసు, స్తుతించెదాని నామం దేవా, అనుదినం స్తుతించెదాని నామం దేవా, అనుదినం సిలువే నాకు శరణం, నీవే హల్లెలూయా, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్ను నే విడువానేసు, స్తుతించెదాని నామం देवां अनुदिनं स्तुतियं चेदानि नामं देवां अनुदिनं पीनयुर्नगनेनु रक्षिंची दरिचेर्चिनावु पापीनयुर्नगनेनु रक्षिंची निन्नु मरुवानेसु नेनु ने विडुवानेसु नामं देवा अनुदिनं स्तुतियं चेदानि नामं देवा अनुदिनं रागदानि जमुदेवा निसमयमो आसनं निरागदा निसमयमो आसनं निन्नु ने मरुवानेसु निन्नु ने नेसु स्तुतियं चेदानि नामं देवां अनुदिनं स्तुतियं चेदानि टीचर अने पदाने मनमें रब्बु रब्बी रब्बोनी अने हेब्री भाष गुरिंची मनमु चूस्तू उन्नाम हेब्री भाष गुरिंची चूस्तू लाइट कनिपिस्तुंदा इक्कड लाइट एमंट कनिपिस्तुंदा लाइट एला आ आ इंदुकनि कोंचेम मीकु अदि कनिपिंचडं कोसमे लाइट आफ चेयंडि अयिते हेब्री भाषकु संबंधिंची रब्बी रब्बोनी अने पदानि मनमु चूसुकुन्नाम मोनटी नैट्लो इप्पुडु टीचर अने पदानिकि अर्थम एंटि अनेदि चूद्दाम टीचर अने पदानिकि अर्थम टीचर अंटे इन्स्ट्रक्टर एंट इन्स्ट्रक्टर टीचर अने पदानिकि अर्थम एंटि टीचर अने पदानिकी इंस्ट्रक्टर दानी इंस्ट्रक्टर अने पदानी मनं ओकसारि मीनिंग चूस्ते दानि गुरिंची इप्पुडु ई रोजु मनं अर्थं चेसुकुन्नाम अयिंदा इंस्ट्रक्टर इंस्ट्रक्टर पेट्टुकुन्न तर्वात दानी इंस्ट्रक्टर अने दानिकी मीनिंग इंस्ट्रक्ट अने पदानिकी मीनिंग एंटंटे इंस्ट्रक्ट इंस्ट्रक्ट अने पदानिकी मीनिंग एंटंटे डायरेक्ट डायरेक्ट आर कमांड समवन అవన్నీ మంచిగా పెడతాను అప్పటి వరకు కొంచెం టైప్ చేసే వరకు ఓపిక పట్టు someone to do something ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే టీచర్ అంటే ఏంటి ఇన్స్ట్రక్టర్ ఇప్పుడు ఇది చూస్తున్నా టీచర్ అంటే దానికి అర్థం ఏంటి ఇన్స్ట్రక్టర్ తర్వాత ఇన్స్ట్రక్ట్ అంటే అర్థం ఏంటి అనేది చూస్తున్నా ఇన్స్ట్రక్ట్ అంటే డైరెక్ట్ ఆర్ command someone to do something. అంటే ఏదైనా చేయటానికి ఏం చేస్తున్నారంట? కమాండ్ చేయడం, ఆజ్ఞాపించడం. డైరెక్ట్ అంటే ఏం చేయండి, డైరెక్షన్ ఇవ్వటం, ఇది చేయండి అంటే. ఒక వ్యక్తికి ఏం చేస్తున్నాం? నా మళ్ళొకసారి చెప్తున్నా, టీచర్, బైబిల్ ప్రకారంగా టీచర్ అంటే ఎన్ ఇన్స్ట్రక్టర్ అనా. ఇన్స్ట్రక్టర్ అంటే అర్థం ఏంటి? ఇన్స్ట్రక్ట్ అంటే అర్థం ఏంటి? డైరెక్ట్ ఆర్ కమాండ్ సంథింగ్. ఏమంట? సంథింగ్ ఏం చేయడానికి? సంథింగ్ సమ్వన్ టు డూ సంథింగ్, సమ్వన్ టు డూ సంథింగ్. కాబట్టి ఇప్పుడు ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, టీచింగ్. ఇప్పుడు లెర్నర్ ఉండాలంటే ఏం కావాలి? టీచర్ ఉండాలి, అవునా కదా? బాలుడు తాను నడవలసిన త్రోవలో వానికి నేర్పుము అంటే నేర్పించడానికి ఎవరు కావాలి? నేర్చుకునే వాళ్ళు ఉంటే సరిపోదు, నేర్పించే వాళ్ళు కావాలి. నేర్పించే వారిని ఏమంటారు? అర్థమవుతుందా? నేర్పించే వాళ్ళు ఉంటే, నేర్చుకునే వాళ్ళు ఉంటే సరిపోదు, నేర్పించే వాళ్ళు కావాలి. నేర్పించే వారి పేరు ఏం పేరు? టీచర్ అంటారు. ఏమంటారు? టీచర్. కాబట్టి ఇప్పుడు టీచర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇన్స్ట్రక్టర్ అంట, ఎన్ ఇన్స్ట్రక్టర్. ఇది అనా. ఇక్కడ ఇది ఇది మంచిగా ఏం చేసుకోండి, క్లియర్గా ఉందా లేకపోతే వేరే కలర్ పెట్టినా? ఇది ఇన్స్ట్రక్టర్ అంటే ఇది, ఓకేనా? ఇన్స్ట్రక్టర్. అది తర్వాత ఇన్స్ట్రక్ట్ అనేది పదానికి మీనింగ్, మీనింగ్ ఏంటి చదవండి. డైరెక్ట్ ఆర్ కమాండ్. డైరెక్ట్ అంటే ఏం చేయడం? డైరెక్షన్ ఇవ్వటం అంటే దిశ చూపించడం. ఇట అట రాసేసుకోండి. ఫస్ట్ రాసుకున్నాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అటు ఇటు చేస్తే కాదు. మొన్నే చెప్పాను నేను, హృదయం అనే పలక మీద రాసుకోవాలని. టీచర్ మళ్ళొకసారి చెప్తాను, టీచర్. టీచర్ అనే పదానికి అర్థం ఏంటి? అండ్ ఇన్స్ట్రక్టర్ అనా. ఇన్స్ట్రక్టర్ అనే పదానికి ఏంటి అనా? ఇన్స్ట్రక్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్ ఆర్ కమాండ్ సమ్వన్ టు డూ సంథింగ్. అంటే దీనికి అర్థం ఏంటి? ఒక వ్యక్తిని ఏదైనా చేయటానికి ఏం చేయడం? ఆజ్ఞాపించడం లేదా ఏం చేయడం? డైరెక్ట్ చేయడం. ఏం చేయడం? డైరెక్ట్. రిక్వెస్ట్ అని లేదు అక్కడ, ఏం లేదు రిక్వెస్ట్ అని లేదు, ఏమనుంది? డైరెక్ట్. ఏం చేయడం? డైరెక్షన్, డైరెక్ట్ చేయడం, కమాండ్ చేయడం. సమ్వన్ టు డూ సంథింగ్ అంటే వాక్యంలో ఉన్న వాటిని, అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క శాసనాలు, కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయడం? చెయ్యమని. అందుకే అక్కడ ఏముంది? టు డూ. ఏముంది? చెయ్యమని ఉందా లేకపోతే ఇక్కడ ఉందా? డూ ఉందా? డూ అంటే ఏంటి? చేయమంటాం, వినమంటాం కాదు. టీచర్ పని ఏంటి? చెయ్యమని కమాండ్ చేయాలి, ఆజ్ఞాపించాలి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నా అదేం కావాలి? చెయ్యమని ఆజ్ఞాపించాలి అనా. అందుకే అక్కడ ఏముంది? డైరెక్ట్ కమాండ్. రిక్వెస్ట్ అని లేదు, ఏం లేదు రిక్వెస్ట్ అని లేదు. రిక్వెస్ట్ అని ఉంటే ఏమవుతుంది? బతిమలాడటం. ఏం బతిమలాడటం? అయ్యా బాబు చేయండి, కొంచెం చేయండి అయ్యా బాబు అన్నట్టు బతిమలాడినట్టు. కానీ ఇదేంటంట? కమాండ్ చేయడం. ఏం చేయడం? కమాండ్ చేయడం, డైరెక్షన్ ఇవ్వడం. ఏమంట? ఇది చేయాల్సిందే, ఇది చేయాలి, ఇది చేయాలి అని ఆజ్ఞ ఇవ్వటం అనా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు బోధకునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, లేదా లోకానికి వచ్చినప్పుడు బోధకునిగా సంచరిస్తున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలకు వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేసేవాడట? ఎలా చెప్పేవాడట? అధికారంతో ఆజ్ఞాపించేది, అధికారంతో ఏం చేసేది? బోధించేది. కాబట్టి బోధ అనేది దేనికి సంబంధించింది? బోధ అనేది ఏం కాదు, పై పైన చెప్పుకునేది కాదు, పై పైన చెప్పేది కాదు. ఆజ్ఞాపించడం. ఏం చేయాలి? ఏదో చందమామ కథలు చెప్పినట్టుగా ఏదో మామూలుగా అక్కడ అట్లా మామూలుగా చెప్పేసి అయిపోయింది. ఇంకా అంతే కాదు. ఏం కావాలంట? ఇన్స్ట్రక్ట్ చేయాలి, కమాండ్ చేయాలి. ఏం చేయడానికి? దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి, దాని ప్రకారంగా నడవటానికి ఏం చేయాలి? కమాండ్ చేయాలి, ఆజ్ఞాపించాలి. ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. అదే టీచర్. దేనికి అర్థమా? టీచర్ అనే పదానికి అర్థం. ఇప్పుడు మంచిగా అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా? అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తుని, కుడి చేతుని. అర్థమైంది మంచిగా? కాబట్టి ఇప్పుడు ఇది దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇది వాక్యంలోని డెఫినేషనే, బైబిల్ డిక్షనరీ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి మనం తీసాం. కాబట్టి ఇది మంచిగా అర్థం చేసుకోవాల్సింది. ఇది ఇప్పుడు ఇది అర్థమైందా? ఇది అర్థమైతే అప్పుడు నేను కొంచెం వాక్యాలు మీకు తీసి చదివిస్తూ ఉంటే ఇంకా మంచిగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా. టీచర్ అంటే ఏంటి? టీచర్ అంటే బ్లాక్ బోర్డు మీద వైట్ చాక్ పీస్ తీసుకొని రాసేసి వెళ్ళిపోయేవాడు అనా? లేదా టీచర్ అంటే ఏం చేయాలి? బైబిల్ పట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని, నల్ల బైబిల్ పట్టుకొని, 4 మైకులో 4 వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోయేవాడు. అంతేనా? టీచర్ అంటే ఎవరు అనా? టు డూ సంథింగ్ ఏనట, వినువారిని ఏం చేయమని? చెయ్యమని ఆజ్ఞాపించేవాడు, డైరెక్షన్ చెప్పేవాడు. కమాండ్. ఏం చేయడం? కమాండ్ అనా? అందుకే టీచర్ ప్రభువైన యేసుక్రీస్తు అనా? టీచర్ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడా లేదా రిక్వెస్ట్ చేశాడు? ఆయన చెప్పే విధానం చూస్తే ఆశ్చర్యపోవాలి అనా? టీచింగ్ లెవెల్ కూడా అట్లా ఉండాలి. టీచింగ్ లెవెల్ కూడా ఏం కావాలి? అట్లా ఉండాలి. నేను చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నాను? వినే వారికి ఏం చేస్తున్నాను? డైరెక్షన్ ఇస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. చెయ్యమని, వినమని కాదు. ఏం కాదు? వింటున్న మాటలు చెయ్యమని ఆజ్ఞ ఇస్తున్నాను అనా? అందుకే టీచర్ అనే పదాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇన్స్ట్రక్టర్. ఇన్స్ట్రక్ట్ అంటే అర్థం ఏంటి? డైరెక్ట్ ఆర్ కమాండ్ సమ్వన్ టు టు డూ సంథింగ్. ఓకేనా? పదే పదే రిపీట్ ఎందుకు చేస్తున్నాను? మీకు మంచిగా కూర్చోవాలి. నా మార్నింగ్ పూట ఎందుకు వాక్యం బైబిల్ క్లాస్ పెట్టా? 10:30కి పెట్టవచ్చు. మంచి టిఫిన్ చేసి చక్కగా అన్నీ వెంటనే అప్పుడు కూర్చుంటాను అనా? ఉదయాన్ని పెట్టడానికి కారణం కూడా అర్థం ఉంది. అందుకే కొన్ని రోజులు టైం సెట్ కావడానికి టైం పడుతుంది అనా? మేము కూడా లేట్ అయిపోయాను ఫీల్ కావద్దు. కొంతమంది అంట వాళ్ళు లేట్ అయితే ఫీల్ కారు, కానీ పాస్టర్ లేట్ అయితే ఫీల్ అయిపోతారు అంట. మాకే చెప్తాడు కానీ పాస్టర్ మాత్రం కారణాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. దేవుడు ఎరుగు అవునా? అందుకే ఏం చేద్దాం, కొంచెం టైం పడుతుంది. నేను ఫస్ట్ రోజు కూడా చెప్పాను లేదా, కొంచెం బండి లైన్కి రావడానికి టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా అవుతుంది. మనం 7:30 నుంచి బైబిల్ క్లాస్ చూసుకుందాం, చక్కగా వాక్యం నేర్చుకుందాం. సరేనా? అలవాటు అవుతుంది, మీకు అలవాటు అవుతుంది, మాకు అందరికి అలవాటు అవుతుంది. సరే, ఇప్పుడు ఇది అర్థమైందా? అర్థమైందా? డెఫినేషన్ అర్థమైందా? పని చేయం ఎవరు వైర్ చూసి ఏమంట? డెఫినేషన్ అర్థమైందా? అర్థమైందా? ముందుకు పోదామా? నేను చెప్పాను టీచర్ అనే పదాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. తర్వాత టీచింగ్ ఎలా ఉంటుందనేది తర్వాత చిన్నగా మీకు చెప్తాను. ఇప్పుడు కొన్ని వచనాలు ఇస్తాను. కొన్ని వచనాల్లో మత్తయి సువార్త 7:28-29 మత్తయి సువార్త 7:28-29. ఇంకా ఉన్నాయి, దాని ఒక్కొక్కటే చూసుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. అధికారం గల వాని వలె వారికి బోధించను. యేసు ప్రభు ఎలా బోధించడు? అధికారం గలవానిగా బోధించు. టీచర్ లేదా టీచింగ్ అనేది ఎలా ఉండాలి? అధికారంతో ఉండాలి. ఎందుకంటే కమాండ్ చేసేదెవరు? కమాండ్ అంటే ఆజ్ఞాపించేదెవరు? అధికారం ఉన్నవాళ్ళు. టీచర్ కాదు. ఎవరున్నవాళ్ళు? అధికారం ఉన్నవారు. అధికారం లేని వారికి ఏం కాదు, ఆజ్ఞాపించే ఏముండదు. అర్థమవుతుందా? ఆజ్ఞాపించే ఏముండదు, అవకాశం ఉండదు. అధికారం ఉన్న వాళ్ళకి ఆజ్ఞాపించే. అందుకే ఇప్పుడు ఏం కావాలంట? కమాండ్ చేయాలంటే ఏం కావాలి? అధికారం గలవారు. యేసు ప్రభుకి ఏముంది? అధికారం ఉందా లేదా? ఉన్న అధికారం. అందుకే శాస్త్రులు పరిసయ్యుల కంటే అధికారం గలవానిగా బోధించేవాడు, అధికారం గలవానిగా బోధించేవాడు. ఎందుకు అధికారం గలవానిగా బోధించాడు? ఎందుకంటే తండ్రి అధికారాన్ని ఇచ్చి పంపించాడు. తండ్రి ఏమిచ్చి పంపించాడు? అనా బోధించడానికి. అధికారం అంటే ఏంటి? అనా అభిషేకుడు. అందుకే క్రీస్తు అంటాం. ఏమంట? క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటి? అభిషేక్తుడు. అభిషేక్ అంటే అభిషేకం దేనికోసం? అనా ఏదైతే ఇచ్చిన పని ఉందో ఆ పని చేయటానికి ఏం కావాలి? అభిషేకం కావాలి. అభిషేకం లేదా అధికారం. కాబట్టి ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు బోధించినట్టుగా, శాస్త్రుల వలె కాకుండా, పరిసయ్యుల వలె కాకుండా ఎలా బోధించడంట? అధికారం గలవానిగా బోధించు. అనా అధికారం గలవానిగా బోధించు. అలాగే ఇక్కడ టీచింగ్ అనేది కూడా దేని ఏ విధంగా ఉంటుంది? అనా టీచింగ్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది? అధికారంతో కూడింది. అమ్మ అయ్యా అనుకుంటే బతిమలాడేది చాలామందికి ఎలా ఉంటుందంటే, కఠినంగా చెప్తే వాళ్ళకేం కాదు, నచ్చదు. ఎలా ఉండాలంటే స్మూత్గా ఉండాలి, మృదువుగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. అధికారంతో చెప్తే ఏం కాదు, వారు ఒప్పుకోరు. అధికారం, దేవుడు అధికారాన్ని ఇస్తే అప్పుడేమవుతుంది? అధికారంతోనే చెప్తా. శాస్త్రుల దగ్గర ఏం లేదు, అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు, అధికారంతో చెప్పలేదు. అభిషేకం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. అనా అధికారం లేదు కాబట్టి, అధికారం లేదు కాబట్టి ఏమైంది? శాస్త్రులు ఎలా చెప్పారు? అధికారం లేకుండా చెప్పారు. అనా కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి అనా వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? అధికారంతో చెప్తున్నాడు, అధికారంతో. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం అంటే దానికి అర్థం తెలుసు కదా. ఆశ్చర్యం అంటే చెడ్డి మాట్లాడితే ఆశ్చర్యపోతారు ఎవరన్నా. యేసు ప్రభు చెప్పిన బోధను చూసి ఏం చేశారంట? ఆశ్చర్యపోయారు. అందుకే అక్కడ ఏముంది? జన సమూహము. ఏంటా జన సమూహములు అంటే ఎంతో పెద్ద గుంపు ఆయన బోధను విన్నప్పుడు ఏం చేశారు అంటే, విచిత్రమైన కొత్త బోధన తీసుకొని రాలేదు. అనా తండ్రి బోధన తీసుకొని వచ్చినప్పుడు, ఆ సరియైన బోధన బోధిస్తున్నప్పుడు ఎలా చెప్పాడు? అధికారం. ఎలా చెప్పాడు? అందుకే టీచింగ్ అనేది దేనికి సంబంధించింది? అనా అధికారంతో చెప్పేది. టీచర్ దగ్గర ఏముండాలి? అభిషేకం. ఏముండాలి? అభిషేకం అంటే అధికారం. అభిషేకం అంటే అధికారం. అందుకే అభిషేకం లేకుండా టీచింగ్ చేయలేము. చేసినా ఎలా ఉంటుంది? శాస్త్రుల వల్లే. అంటే అధికారం లేకుండా చెప్తా. ఎలా చెప్తా? అధికారం లేకుండా చెప్తా. అధికారం లేకుండా చెప్పడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉండదు. కేవలం ఏంటంటే వాళ్ళకొక విన్నాము అనే తృప్తి ఉంటుంది, వీళ్ళకి చెప్పామే అనే తృప్తి ఉంటుంది. కానీ టీచర్ ఏం కావాలి? అధికారం గలవాడై కమాండ్ చేయాలి, డైరెక్ట్ చేయాలి. తప్పిపోయిన గొర్రెల్ని ఏం చేశాడు? దేవుని వైపు నడిపించడం లేదా? అనా ఆజ్ఞాపించడం లేదా? మనుషులకు ఆజ్ఞాపించి ఏం చేశాడు? వారిని సరైన ఏమంటే ఏదైతే చేయాలో దాన్ని చేయమని ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి టీచర్, ఇన్స్ట్రక్టర్ ఏం కావాలి? అధికారం. అధికారంతో చెప్పాలి. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంట? 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చివరికి వచ్చేసరికి, 7వ అధ్యాయం లాస్ట్లో 28-29 వచనంలో బోధన ముగించినప్పుడు, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారంటే, ఎలా చెప్తున్నారు? అంటే ఇక్కడ ఏముంది చూడండి మంచిగా ఏలేనగా ఆయన వారి శాస్త్రుల వలే కాక అధికారము గలవాని వలే వారికి బోధ. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎవరి బోధ కూడా విన్నారు, శాస్త్రుల బోధ కూడా విన్నారు. శాస్త్రులు ఎలా బోధిస్తారో వాళ్ళకి తెలుసు, కానీ శాస్త్రులు బోధించినట్టుగైనా బోధించలేదు. శాస్త్రులు ధర్మశాస్త్రం నుంచి, పరిశీల ధర్మశాస్త్రం నుంచి చెప్పేవాళ్ళు. యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రం నుంచే చెప్పాడు. కానీ అక్కడ ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళ అధికారం లేకుండా బోధించారు, యేసు ప్రభు అధికారం ఉండి బోధించారు. అధికారంతో బోధించు. ఎలా చెప్పాడంట? అధికారంతో, ఆజ్ఞ. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, అందుకే బోధ విధానం అంటే బోధలు ఏమేమి ఉంటాయి అది తర్వాత సంగతి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టీచర్ క్వాలిటీ చూస్తున్నాం, అవునా కదా? మన నైట్ చెప్పిన టీచర్కి ఏం అర్హత ఉండాలి, ఏం అర్హత ఉండాలి? చెప్పాలి, చెయ్యాలి, అంతే కదా? చేయాలి, చెప్పాలా? చేసి చెప్పాలి. అది ఎవరికి ఉండాల్సిన అర్హత? టీచర్కి ఉండాల్సిన అర్హత. తర్వాత ఇంకా తర్వాత ఇదొకటి. అందుకే ఇక్కడ ఏముంది? అధికారం ఉండాలి. ఎలా చెప్పాలి? చేసి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? అధికారంతో చెప్పాలి. అందుకే ఇంకా కొంతమంది చాలా ఫీల్ అయిపోతారు. వాక్యం మంచి కఠినంగా చెప్పామనుకో, ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకో, వాళ్ళు ఫీల్ అయిపోతారు. మా కోసమే వచ్చేసింది, మమ్మల్ని అనేస్తున్నారు, మా గురించి చెప్తారు. ఎంతమంది ఫీల్ అయిపోయారు అట్లా? ఎంతమంది ఫీల్ అయిపోయారు? ఎంతమంది ఫీల్ అయ్యారు తెలుసా? వాక్యం చెప్పినప్పుడల్లా ఏం చేసేది? ఓ, ఎప్పుడు చూసినా మా కోసమే చెప్తాడు పాస్టర్. ఎందుకు? ఎందుకంటే ఏం లేదు, టీచర్ చెప్పే టీచింగ్ విధానం వారికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో ఏదో వచ్చి ఏంట మామూలుగా అలా నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవాలి. వాక్యం చెప్పేటప్పుడు టీచర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తా? అధికారంతో. ఏం చెప్తా? అధికారంతో. అధికారంతో చెప్పడమే టీచర్ పని. అధికారం కలిగి అధికారంతో చెప్పాలి, కమాండ్ చేయాలి, రిక్వెస్ట్ కాదు. అందుకే ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నా, ఇప్పుడు వాక్యం నేర్పిస్తున్నా, ఏం చేయడానికి? అధికారంతో చెప్పాలా లేకపోతే ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయాలి. దయచేసి వీలైతే సేవ చేయండి, నచ్చితే చేయండి, లేకపోతే లేదు. అన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ విధంగా అన్నా అట్లైనా చేయాలి, చెప్పాల్సింది. బతిమలాడి ఇట్లా బతిమలాడతారు కదా, గడ్డం పట్టుకొని ఏమన్నా కొంచెం వీలైతే చూడండి, మీరు సేవ చేయకపోతే మరి ఇంకెవరు చేస్తారు అయ్యో అనుకుంటే ఏం చేయాలి? బతిమలాడి. అందుకే ఇక్కడ ఏముందంట? కమాండ్. ఏం చేయాలి? కమాండ్. అందుకే యేసు ప్రభు ఏం చేయలేదు, బతిమలాడలేదు. ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు. మనం 5, 6, 7 అధ్యాయాలు చూస్తే ఆ అధ్యాయాలలో యేసు ప్రభు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఏం చేశాడు? దానికి సంబంధించిన లిస్ట్ కూడా మనం చూద్దాం. అప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం? టీచర్ అనే పదానికి అర్థం. యేసు ప్రభు ఈ లక్షణం యేసు ప్రభులో కనిపిస్తుందా? నిజమైన బోధకుడా కాదు యేసు ప్రభు. యేసు ప్రభు నిజమైన బోధకుడు, ఏకైక బోధకుడు, కాబట్టి ఆయనలో ఆ లక్షణాలు కనిపి. అలాగే మనం కూడా ఎవరికైనా వాక్యం చెప్పాలనుకున్నప్పుడు లేదా వాక్యం చెప్పే అవకాశం ఉన్నప్పుడు మొదట ఏం కావాలి? నేను చేస్తున్నానా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఆ వాక్య ప్రకారం నేను ఉన్నానా లేదా చూసుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే అధికారం ఉందా లేదా చూసుకోవాలి. అధికారం లేకుండా చెప్తే శాస్త్రుల్లాగా, పరిశీలిలాగా, అంతే. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకే అధికారంతో, ఇంకా దీంతో అధికారం. అందుకే దీనికి సంబంధించిన వచనం ఇంకోటి కూడా మార్క్స్ వార్త 21వ అధ్యాయము 22వ వచనం. మార్క్స్ 1:22. ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గలవాని వలె వారికి బోధించెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. ఎలా బోధించడంటే యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఎలా బోధించడంట? శాస్త్రుల వలే కాక ఎలా బోధించాడు? అధికారం గలవాని వలే బోధించాడు. ఆయన బోధకేమైపోయారు? ఆశ్చర్యపోయారు. ఆయన బోధకేమైపోయారు? అందుకే అధికారం గలవాడే టీచర్గా గలుగుతాడు. అందరు టీచింగ్ చేయలేరు. ఒకవేళ టీచర్గా చెప్పినా శాస్త్రుల వలె, అంటే అధికారం లేకుండా చెప్పడం, రిక్వెస్ట్ చేసుకుంటూ చెప్పడం, బతిమలాడుకుంటూ చెప్పడం, ఆచారంగా చెప్పడం. కానీ అది కాదు, అధికారంతో చెప్పాలి. ఎలా చెప్పాలి? అధికారంతో చెప్పాలి వాక్యం. అధికారంతో చెప్పినవాడు దేవుని ద్వారా పంపబడ్డా, అధికారం లేనివాడు దేవుని చేత పంపబడ్డా. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం అధికారంతో వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి? సంతోషపడి గుర్తించాలి. ఏమని? ఈయనెవరు? దేవుని చేత పంపబడిన వ్యక్తి. అందుకే వాక్యాన్ని అధికారంతో చెప్తున్నాడు. అందుకే వాక్యాన్ని ఏం చేస్తున్నా? అధికారంతో చెప్తున్నాడు. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, అధికారంతో చెప్పొద్దు, కఠినంగా చెప్పొద్దు, చెప్తే వాళ్ళు ఏమైపోతారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు బోధను అంగీకరించకపోయినా, బోధ మాత్రం ఎలా చెప్పాలి? అధికారంతోనే చెప్పాలి. ప్రసంగం ఎలా జరగాలి? అధికారంతోనే జరగాలి. అధికారం లేకుండా ఏదో స్మూత్గా, సాఫ్ట్గా చెప్పుకుంటూ పోతే జీవితాలు మారవు. వందల మంది పాస్టర్లు వచ్చి అధికారం లేకుండా, శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె అధికారం లేకుండా చెప్తే జీవితాలు మారవు. జ్ఞానం పెరుగుతుందేమో, కొంచెం జ్ఞానం పెరుగుతుందేమో, లేదా కొంచెం అవగాహన తెలుస్తుంది, కానీ జీవితంలో పరివర్తన రాదు. అనా ఇప్పుడు ఉదాహరణ ఒక మాట నేను అంటాను. రాజు ఏం చేస్తాడు? రాజు చేతులు ఏముంటుంది? యుద్ధానికి పోయే రాజు చేతులు ఏముంటుంది? ఖడ్గం ఉంటుంది. ఏముంటుంది? ఖడ్గం. ఇప్పుడు ఈ ఖడ్గం దూసే వ్యక్తి ఎలా దూస్తాడు? అనా కట్టుకొని ఏం చేస్తాడు? నేను చంపుతానే, నీకు కాలో చెయ్యో నరుకుతానే, నువ్వు నాకు సహకరించే అని చెప్పి ఏం చేస్తాడు? అనా ఎదుటి వ్యక్తిని బతిమిలాడి అప్పుడు ఏం చేస్తాడు? అంతేనా? ఈయన ఖడ్గం ఎప్పుడు దూస్తున్నాడు కూడా తెలియదు. ఎంత బలముతోనూ అధికారంతో ఏం చేస్తాడు? ఖండించుకుంటూ పోతాడు. శత్రువులను హతమార్చుకుంటూ పోతాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏముంది? అధికారం. ఎవరు? రాజు. ఆయన తన ప్రజల్ని కాపాడుకునే అధికారం, తన ప్రజల్ని కాపాడుకునే బాధ్యత. కాబట్టి అలాగే వాక్యం చెప్పేటప్పుడు ఎలా దూయాలి? ఖడ్గమును దూసినట్టుగా అధికారంతో దూయాలి. ఏం కావాలి? అదే వేరే వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి రాజు ఏం చేయొచ్చు? ఖడ్గం తీసి ఎంతమందినైనా చంపవచ్చు. చంపితే అది హత్యనా? అదే మామూలు వ్యక్తి కత్తి తీసుకొని ఎవరినైనా చంపేయండి, దాన్ని ఏమంట? నేరం. అర్థమవుతుందా? ఏంటది? ఎందుకంటే రాజు దగ్గర ఏముంది? తన ప్రజల కోసం ఏం చేస్తున్నా? తన కోసం కాదు, ఎవరి కోసం? తన ప్రజల కోసం యుద్ధం చేస్తూ. అలాగే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం కావాలి? అధికారంతో బోధించాలి. టీచర్ అంటే అధికారంతో చెప్పేవాడు. అధికారం లేకుండా శాస్త్రులు చెప్పినట్టుగా, పరిసయ్యులు చెప్పినట్టుగా చెప్తే ప్రయోజనము? జీవితాలు ఎందుకు మారవు? వాక్యం విన్న వాళ్ళందరూ మారిపోతారని కాదు, అధికారంతో కూడిన బోధన వింటేనే మార్పు వస్తుంది. ఎందుకంటే అధికారంతో ఏం చేస్తా? ఖడ్గం దూయటం జరుగుతుంది, నరకటం జరుగుతుంది, బంధకాల నుంచి ఏం చేయడం జరుగుతుంది? విడిపించడం జరుగుతుంది. అది ఒకవేళ అధికారం లేకుండా చెప్పాను ఏమన్నా ఒక ఆచారంట, విన్నామంటే ఎన్ని బోధలు విన్నా, అధికారం లేకుండా ఎన్ని బోధలు విన్నా, అధికారంతో చెప్పని, అంటే అధికారం లేకుండా చెప్పిన ఎన్ని బోధలు విన్నా ప్రయోజనము ఉండదు. అందుకే బోధ వినేటప్పుడు జీవితాన్ని మార్చుకునే ఉద్దేశంతో బోధ వినాలి. అప్పుడేమవుతుంది ఆ వాక్యము ఏమవుతుంది మన జీవితంలో పరివర్తన తీసుకొస్తుంది ఏదో వింటాను అంటే కాదు ఏదో తప్పనిసరిగా వింటాను అంటే జీవితం మారదు బ్రతికినంత కాలం నీ జీవితం మారదు నువ్వు అట్లాగే ఉంటావు దేవుని ఉగ్రతకు ఏమవుతుంది దేవుని ఉగ్రతకు ఏమవుతుంది పాత్రమైన జీవితంగా మారుతుంది అందుకే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏం కావాలంట బోధను వినేటప్పుడు ఏం చేయాలి ప్రభు ఏం కావాలంట ఈ బోధ ద్వారా నా జీవితం మారాలి ఈ బైబిల్ క్లాస్ ద్వారా నా జీవితం మారాలనే వాంఛతో కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు అధికారం ఇచ్చిన దైవ సేవకుల్ని అభిషేకించి అధికారంతో ఏం చేస్తాడు వాక్యం బోధించి అది వినటానికి కొంచెం చేదుగా అనిపించవచ్చు కొంచెం హృదయం నొప్పించవచ్చు కానీ దాని సాత్వికమైన మనసుతో అంగీకరిస్తే జీవితంలో పరివర్తన 100% పాలు వస్తుంది జీవితంలో పరివర్తన 100% పాలు వస్తుంది ఖడ్గాన్ని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు ఖడ్గాన్ని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు నువ్వు మనిషిని ఎదిరించవచ్చేమో కానీ ఎవరిని ఎదిరించలేవు ఖడ్గాన్ని ఎదిరిస్తే ఏమవుతుంది ముక్కలైపోతా ఏమైపోతా ముక్కలైపోతా అందుకే దేవుడు వాక్యాన్ని ఏమంట వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఎవరికి ఇచ్చాడు దేవుని సేవకునికి ఇచ్చాడు ఇచ్చి ఏం చేశాడు నరకటం బ్రతిమలాటమా ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చెప్తే ఎలాగుందంట ఒక్కొక్కరు ఆశ్చర్యపోయారు ఎందుకు అధికారంతో చెప్పావు రాజులకు రాజైన రాజులకు రాజు సాతాను కోట గోడలు కూల్చడానికి వచ్చాడు సాతాను బంధకముల నుంచి తన ప్రజలను విడిపించడానికి రక్షించడానికి వచ్చాడు అట మెత్తగా సాఫ్ట్గా లేదా ఒక శాస్త్రుల వలె ఒక పరిశీలు వలె చెప్పడానికి రాలేదు అందుకే అధికారంతో వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి అందుకే ఎలాంటి వాక్యాన్ని ఎలాంటి బోధన ఆశించాలి అధికారంతో చెప్పడం అంటే కేకలేయటం కాదు చెప్పే చిన్న మాట అయినా సరే దాంట్లో ఏం కనిపిస్తుంది అధికారం కనిపిస్తుందా కనిపించిందా ఇప్పుడు దానికి టీనా గ్రేస్కి నేను ఏదని చెప్తాను అనుకోండి చెప్పిన మాటలు ఏముంటుంది అధికారం ఉంటుంది లేదు గ్రేసీ అది చేయొద్దు అంటే అర్థం ఏంటి ఎలా చెప్తున్నా అదే వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అధికారంతో చెప్తారా వాళ్ళకేముంటుంది బతిమిలాడతారు ఏమంటారు అమ్మా అట్లా చేయొద్దమ్మా ఎందుకంటే వారి దగ్గర ఏం లేదు అధికారం లేదు నా దగ్గర ఏముంది అధికారం ఉంది గ్రేస్ని ఏం చే ఆజ్ఞాపించే అధికారం తండ్రిని కాబట్టి గ్రేస్ని ఆజ్ఞాపించే అధికారం అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఏముంది అధికారం అభిషేకం తండ్రి అభిషేకించి పంపించి వాక్యంలో ఉందా లేదా ప్రభు ఆత్మ నా మీద అంట అభిషేకించి పంపించి అందుకే చాలా వచనాలు ఉన్నాయి చిన్నగా బోధ ఎందుకంటే వచనాలు ఎక్కువైపోతే మీకేం కాదు అర్థం కాదు మీ కెపాసిటీ అంత లేదు మీకు మీరు అనుకోవచ్చు నాకు బాగా తెలివి ఉందని కానీ మీ కెపాసిటీ ఎంతో నాకెంతో కొంత తెలుసు అందుకే ఫస్ట్ ఏం కావాలి ఎలా చెప్పాలి బోధ అధికారంతో ఎలాంటి బోధ కావాలి అధికారంతో కూడిన బోధ కావాలి ఏమన్నా ప్రభుని వాక్యం చేత నన్ను ఖండించు నన్ను గద్దించు నన్ను హెచ్చరించు నన్ను శిక్షించు నువ్వేం చేస్తావు వచ్చాయి కానీ నీ వాక్యమైన ఖడ్గం చేత నాలో ఉన్నటువంటి అసేకరమైన హేయకరమైన ఇవన్నీ తీసేనా బంధకాల నుంచి చీకటి శక్తుల నుంచి నన్ను పూర్తిగా విడిపించు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే హృదయ వాంఛ కోరిక కలిగి ఎప్పుడైతే దేవుడి ముందు ప్రార్థన చేస్తావు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అవునా ఏం చేస్తాడు ఖడ్గం దూయడం జరుగుతుంది అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఎలా చెప్పేవాడంట అధికారం లేని శాస్త్రులు పరిశీలు వలె కాదు ఎలా చెప్పాడు అధికారంతో చెప్పాడు అలాగే ఈరోజు అధికారంతో చెప్పే బోధకులు కావాలి అభిషేకంతో నిండుకొని చెప్పే బోధకులు కావాలి ఈరోజు అలాంటి బోధకులు కనిపించటం లేదు మనకేంటంటే ఎవరు కనిపిస్తే వాళ్ళని ఏం చేస్తా వాళ్ళ బోధ నినేసి మనం ఏమైపోతాం తృప్తి పడిపోతాం ఈ బోధ బాగానే ఉంది అందుకే చాలామంది ఏం చేస్తారు, కల్పనా కథలు ఇంకా రకరకాల వాక్యములు ఇవన్నీ వచ్చేసాయి. అధికారం లేదు, అధికారం లేదు. కానీ మనుషుల్ని ఆకర్షించే మాటలు, మనుషుల్ని ఆకర్షించే మాటలు, అట్రాక్ట్ చేసే మాటలు మాట్లాడతారు. వేషాలు కూడా అలాంటి వేషాలు వేసుకుంటారు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమర్థం చేసుకోవాలి, అధికారం ఏం కావాలి, టీచర్కి ఏముండాలి. చెప్పాను మొన్న చదివాను కదా, మత్తయి సువార్త 28:20 ఏముంది, నేను మీకు ఏ ఏ సంగతులు బోధించిన ఆ సంగతులన్నీ వారికి నేర్పించమని చెప్పాను. దానికి ముందేమన్నాడు, పరలోకమందు భూలోకమందు సర్వాధికారం నాకు ఇవ్వబడింది, అధికారం మీకు ఇస్తున్నాను, వెళ్ళి ఏం చేయమంటున్నాడు, నేను అధికారంతో బోధించినట్టుగా మీరు కూడా వెళ్ళి అధికారంతో బోధించమంటున్నాడు, సువార్తను ప్రకటించమంటున్నాడు, వాక్యాన్ని బోధించమంటున్నాడు. వాక్యం బోధించడం అంటే ఏంది, బ్రతిమలాడటం కాదు, అమ్మ అయ్యా అనుకుంటూ బ్రతిమలాడటం కాదు, ఖడ్గం దూయటం. ఖడ్గం దూయటం, ఎవరైతే ఖడ్గానికి ఏమంట వ్యతిరేకంగా వస్తారో వాళ్ళు ఏమైపోతారు, నరకబడతారు. ఏమవుతారు, నరకబడతారు. దేవుని వాక్య ఖడ్గం ముందు, దేవుని వాక్యం అనే ఖడ్గం, ఆత్మ ఖడ్గం ముందు ఏం లేదు, బంధుత్వానికి చోటు. దేవుడు తన సేవకునికి ఖడ్గాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి, తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఏ బంధుత్వాన్ని చూడకుండా ఏం చేయాలి, నరుకుతూనే పోవాలి, నరుకుతూనే పోవాలి. తల్లికొక రూలు, తండ్రికి ఒక రూలు, బిడ్డకు ఒక రూలు, కొడుకుకు ఒక రూలు, అత్తకు ఒక రూలు, కోడలకు ఒక రూలు అనా, ఇంట్లో ఉన్న బంధువులందరికీ, ఇంట్లో ఉన్న కుటుంబీకులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూలా, అందరికీ ఒకటే, అందరికీ ఒకటే, ఒకటే ఖడ్గం. ఏదైతే దేవునికి విరుద్ధంగా ఉంటుందో దాన్ని ఏం చేయడం, నరకడమే. దేవునికి విరుద్ధంగా ఉన్నదాన్ని ఏం చేయడం, దాదాపు 400 సంవత్సరాల వరకు దేవుడు ఏం చేయలేదు, ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడలేదు. తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఎవరిని పంపించాడు, బాప్టిస్మిచ్చి యోహాన్. బాప్టిస్మిచ్చి యోహాన్ చేసిన సేవ చాలా చిన్నది, కానీ అది బహు బలమైంది. ఆ సేవ అయిపోయిన తర్వాత వెంటనే ఎవరు వచ్చారు, బాప్టిస్మిచ్చి యోహాన్ తర్వాత నెమ్మదిగా ఎవరు వచ్చారు, యేసుప్రభు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో బోధించే విధానం. చాలామంది ఏం చూస్తారు, యేసుప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు మాత్రమే చూస్తారు. యేసుప్రభు అద్భుతాలు ఆశ్చర్యాలు ఎందుకు చేశాడంటే, నేను మెస్ అయ్యాను, నేను ఎవరిని మెస్ అయ్యాను. ప్రవచనంలో రాస్తుంది, ఏమని ప్రవచన గ్రంథాల్లో రాస్తుంది, ఆయన ఏం చేస్తాడు, గుడ్డివారికి ఏమి ఇస్తాడు, కళ్ళు ఇస్తాడు, కుష్ఠరోగులను బాగు చేస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడు. అంటే ఈ రకమైన అద్భుతాలు చేస్తాడు, ఈ రకమైన సూచక్రియలు చేస్తాడని ప్రవచన గ్రంథాల్లో ఉంది. కాబట్టి యేసు ప్రభు దాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఏం చేశాడు, అవి చేయటం జరిగింది. అద్భుతాలు ఆశ్చర్యాలు చూసేవారే కానీ యేసు ప్రభు చెప్పిన బోధన ఎంతమంది చూస్తారు. యేసు ప్రభు చెప్పిన బోధన పక్కన పెట్టి యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాల మీద దృష్టి నిలిపే వాళ్ళు ఉన్నారు చాలామంది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖడ్గం ముందు ఎవరు, బంధుత్వానికి ఏం లేదు, చోటు లేదు. దేవుని వాక్యం ఎదుట బంధుత్వానికి చోటు లేదు. ఇది అందరికీ ఒకటే, అందరికీ ఒకటే. వాళ్ళు ఎవరైనా సరే, పెద్దయినా చిన్నయినా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే నియమం, ఒకే ఆజ్ఞ, ఒకే ఆజ్ఞ. లేదు వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏమంట చిన్న ఆజ్ఞ, వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకి పెద్ద ఆజ్ఞ అలా, చిన్న ఆజ్ఞలు పెద్ద ఆజ్ఞలు లేవు. ఒకే లైన్లోకి రావాలి, ఒకే గీత మీదకి రావాలి, ఒకే క్రమంలోనికి రావాలి. ఇంటిల్లిపాది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, సంఘములు ఉన్న వారందరికీ, ఎవరైతే దేవుని వద్దకు వస్తారో వారందరికీ ఒకే ఆజ్ఞ, ఒకే రకమైన ఆజ్ఞ. వేరువేరు ఆజ్ఞలు అంటే అంటే ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఆజ్ఞలనా. నువ్వే కులానికి చెందిన వ్యక్తివైనా, ఏ మతానికి చెందిన వ్యక్తివైనా, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా సరే ఆజ్ఞ ఒకటే. లేదంటే మేము ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి మా పద్ధతులు ఇలాగుంటాయి, మా నియమాలు ఇలాగుంటాయి, మా ఆచారాలు ఇలాగుంటాయి, नी आचारालु नी पद्धतुलन्नी एं कावाली विडिचि देवुनि आज्ञनु गैकुंटेने परलोक राज्यं दक्कुतुंदी परलोक राज्यंलो प्रवेशिंचे भाग्यं दोरुकुतुंदी लेकपोते एमवुतुंदी आज्ञलतो एट आज्ञल्नि अतिक्रमिस्ते शारीरपरमैन पद्धतुलु लोकपरमैन पद्धतुलु प्रांतीय पद्धतुलु लेदु मा प्रांतं इदि काबट्टि मा पद्धतुलु इलागु उंटायि ये प्रांत प्रजलकि आ प्रांतानिकि संबंधिंचिन आज्ञलु उन्नाया ప్రపంచంలో నువ్వే ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా ఏ దేశానికి చెందిన వ్యక్తివైనా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తివైనా ఏ జిల్లాకు చెందిన ఏ ఊరికి చెందిన వ్యక్తివైనా సరే ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తివైనా సరే అందరికీ ఒకే ఆజ్ఞ ఒక రకమైన ఆజ్ఞ. పరలోకాన్ని దక్కించుకోవాలనుకుంటే ప్రాణం దక్కించుకోవాలనుకుంటే నిత్య నరకం నుండి తప్పింపబడాలనుకుంటే ఆజ్ఞను ఏం చేయాలి? శిరసావహించాలి. ఆజ్ఞను శిరసావహించాలి. లేదు మేము ఈ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి ఈ ఆజ్ఞ మాకు మినహాయింపు లేదు, ఎవ్వరికి మినహాయింపు లేదు. ఆజ్ఞను అతిక్రమించు వాడు పాపము చేయవాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇది అది ఏది లేదు. దేవుని ఆజ్ఞ అందరికీ సమానం, అందరికీ సమానం. అందుకే దేవుని ఆజ్ఞకు ఎవరైతే లోబడతారు, అధికారంతో చెప్పిన మాటలకు ఎవరైతే లోబడతారు వారు కనికరింపబడతారు. లేదు నేనేం చేస్తాను, అధికారంతో చెప్పిన మాటలను ఎదిరిస్తానంటే ఖడ్గాన్ని ఎదిరించి బతికే వాళ్ళు ఎవరు? ఖడ్గమును ఎదిరించిన వాళ్ళు ఎవరున్నా? ఖడ్గం ఎదుటికి పోతే ఎవరికి నష్టము? ఖడ్గానికా నీకా? నువ్వు ఎదిరించేది ఎవరిని కాదు, మనుషులను కాదు. ఏంటట? రెండంచుల వాడిగల ఖడ్గం, ఆత్మ ప్రాణమును ఏమంట వేరు చేసే విభజించే ముక్కలు ముక్కలుగా చేసే వాడిగల ఖడ్గం. అది వాడిగల ఖడ్గం నుంచి నువ్వు ఏం చేయలేవు, తప్పించుకోలేవు, నిన్నెవరు తప్పించలేరు. కాబట్టి ఖడ్గాన్ని ఎదిరిస్తావా? ఖడ్గం ముందు ఏం చేస్తా? యుద్ధానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఖడ్గం దూయబోతున్నప్పుడు వెంటనే ఎదుటి వ్యక్తి ఏం చేశాడు? మోకాల మీదకి వచ్చి ఏం చేశాడు? ఓటమి ఒప్పుకున్నాడు. అప్పుడు ఏం చేస్తా? ఖడ్గం దూస్తా. ఏం చేస్తా? కనికరిస్తా. ఏమి? ఓ సరే, ఈ వ్యక్తి ఏమవుతున్నాడు? ఓటమి ఒప్పుకున్నాడు. కనికరించే అవకాశం ఉంది, జాలి చూపించే అవకాశం ఉంది, దయ చూపించే అవకాశం ఉంది. లేదు నేనేం చేస్తాను, ఎదిరిస్తానంటే ఆ ఖడ్గాన్ని ఎదిరించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు? వాక్యం అనే రెండంచుల వాడి గల ఖడ్గాన్ని ఎదిరించి మేలు పొందిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే దేవుని వాక్యాన్ని ఎదిరించిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏం కాదు, మేలు జరగదు. చిన్న కట్ అయితేనే ఏం చేస్తా? చిన్నగా ఏదైనా కట్ అయితేనే మనం ఏమైపోతా? ఆ మంటకు లేదా ఆ గాయానికి ఎంతో బాధపడతా. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏమర్థం చేసుకోవాలి? అధికారంతో కూడిన బోధ కావాలి, రెండంచుల వాడి గల ఖడ్గం నా మీద దుయ్యబడాలి. ఏముండాలి? జాలి దయతో. వాక్యం చెప్పేటప్పుడు జాలి దయ లేదు. మిగతా టైంలో ఏదో జాలి దయ చూపించవచ్చు, ప్రేమ చూపించవచ్చు. వాక్యం చెప్పేటప్పుడు జాలి ప్రేమాస్వరూపి యేసుప్రభు ఎవరు? ప్రేమాస్వరూపి తండ్రి ప్రేమను చూపించాడు. కానీ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఎలా చెప్పాడు? ప్రేమతో చెప్పినట్టుకుందా, అధికారంతో చెప్పినట్టుందా? అందరికీ ప్రేమతో కూడిన బోధలే కావాలి, అధికారంతో కూడిన బోధలు వద్దు. అధికారంతో కూడిన బోధన ఎవరైతే వింటారో వారి జీవితాలు బాగుపడతాయి. మృదువుగా, సాఫ్ట్గా, లేట చెప్పి చెప్పనట్టుగా, విని వినట్టుగా చెప్తే జీవితాలు బాగుపడవు. నువ్వు దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని వాక్యానుసారంగా నువ్వు కట్టబడాలంటే రెండంచుల వాడిగల ఖడ్గం అధికారంతో దుయ్యబడాలి. అందుకే రానున్న దినాల్లో వాక్యం బోధించే విధానం ఏమవుతుంది? చాలా మారిపోతుంది. రెండంతల అధికారంతో చెప్పడం జరుగుతుంది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? శాస్త్రుల వలె కాదు, పరిసయ్యుల వలె కాదు. ఎలా చెప్తున్నానంట? అధికారం గలవానిగా చెప్తున్నాను. ఎవరిచ్చారు ఈ అధికారం? తండ్రి. తండ్రి అదే అధికారాన్ని యేసు ప్రభువు ఎవరికి ఇచ్చాడు? తన సేవకులకు ఇచ్చాడు. అధికారం లేకుండా ఏం చేశాను? ఏదో ఏమంట మామూలుగా ఏదో నాలుగు మాటలు చెప్పేది కాదు. ఏం చెప్పడం? ఆజ్ఞాపించడం, డైరెక్ట్ చేయడం, చెయ్యమని ఆజ్ఞాపించడం, వినమని కాదు. ఏం కావాలి? చెయ్యమని ఆజ్ఞాపించటం. అందుకే అధికారం గల బోధ కావాలి. ఎంత దినాల్లో ఏం కావాలి? అధికారం గల బోధకులు కావాలి, అధికారం గల బోధ కావాలి. ఈ డమ్మీ బోధలు వద్దు, నకిలీ బోధలు, స్టేజ్ డెకరేషన్లు చేసుకుని తీయ తీయని మాటలు, కల్పనా కథలు, అలాంటి బోధలు ఎంతోమంది క్రైస్తవులని నాశనం చేస్తూ ఉన్నాయి. అలాంటి బోధకులు ఎంతోమంది క్రైస్తవులని నరకానికి ఇడ్చుకుపోతున్నారు. రెండంచెల వాడి కళ ఖడ్గమేం కావాలి? ఆడుతూ పాడుతూ ప్రార్థనకి రావడం కాదు, వణుక్కుంటూ రావాలి, వణుక్కుంటూ పోవాలి, వణుక్కుంటూ రావాలి, వణుక్కుంటూ పోవాలి. గజ 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 వనకాలు ఎందుకు? వాడి గల ఖడ్గం యొక్క తీవ్రత. ఈరోజు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా? లేదు. కానీ వస్తుంది, వస్తుంది. భయంతో వెన్నులో వణుకు పుట్టే రోజు వస్తుంది, చెమటలు గారే రోజు వస్తుంది, కనీసం తలెత్తి చూడాలంటే కూడా భయపడే రోజు వస్తుంది. అందుకే రెండంచుల వాడి గల ఖడ్గం వాడే బోధకులు చివరి దినాలు కాదు. అలా తప్ప బోధకులు వచ్చి ఏం చేస్తారు? ఏదో నాలుగు మాటలు, ఏదో ఒక ఏమంటే ఒక సంస్థలు స్థాపించేసి, ఒక యూట్యూబ్ ఛానల్ వేసేసి, ఫేస్బుక్లు, తర్వాత ఇంకేవో ఇంకేవో చేసి ఏం చేస్తారు? మనుషుల్ని ఆకర్షించుకోవడం తప్ప. రెండంచెల వాడిగల ఖడ్గాన్ని ఉపయోగించుంటే, అధికారంతో బోధించుంటే ఎంతమంది మారేది? ఎంతమంది వింటున్నారని కాదు, ఎంతమంది మారుతున్నారనేది ముఖ్యం. ఎంతమంది వింటున్నారనేది కాదు, ఎంతమంది మారుతున్నారనేది ముఖ్యం. ఆ బోధకులకు తెలుసా ఎంతమంది మారారు? ఇంతమంది విన్నారు, ఎంతమంది చూశారని తృప్తి పడతారే కానీ ఇందులో ఎంతమంది మారారు? మార్పు కావాలా లేకపోతే వినటం కావాలా? రెండంచుల వాడిగల ఖడ్గం దూసినప్పుడు ఏమవుతుంది? సాతాను బంధకాలు కూడా ఏమిటా? దురాత్మ శక్తులు నేను బంధించి పెట్టినా కూడా ఆ బంధకాల నుంచి నేనేం చేస్తాను? రెండంచుల వాడిగల ఖడ్గం నేను విడిపిస్తుంది. అంధకార సంబంధమైన ఏమంట సాతాను యొక్క రాజ్యం నుంచి నేను విడిపించడానికి ఏం కావాలి? అధికారం గల బోధ కావాలి, అధికారం గల ఏమంట సేవకుడు కావాలి, అధికారం గల బోధ కావాలి. రెండంచుల వాడిగల ఖడ్గం దూయాలి. సంఖ్యలను కూడా ఏం చేస్తుంది? తొత్తునీలుగా చేస్తుంది. సాతాను నిన్ను దేనితో బంధించినా సరే, దేనితో బంధించినా సరే ఆ బంధకాలన్నిటిని కూడా తెగదెంపులు చేసే అధికారం దేని మీద ఉంది? దేని దగ్గర? దేవుని వాక్యంలో. హల్లెలూయా. అందుకే ఈరోజు ఏం కావాలి? అధికారంతో కూడిన బోధ, అధికారంతో కూడిన బోధకులు. అలా తప్ప బోధకులు వచ్చి ఏం చేస్తారు? నాలుగు తీయ తీయని మాటలు, ఇంపైన మాటలు, మృదువైన మాటలు మాట్లాడి అనేక మందిని మోసం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఏం కావాలంట? అధికారంతో. ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినట్టుగా అధికారంతో చెప్పే రోజులు, అధికారంతో వాక్యం చెప్పే రోజులు రావాలి. అధికారంతో వాక్యం చెప్పి ఏం కావాలి? అనేక మందిని దేవుని వైపు, దేవుని రాజ్యం వైపు త్రిప్పే రోజులు రావాలి. బహు ఆసన్నంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేను కూడా నా బోధలో కూడా చాలా పరివర్తన రాబోతుంది. ఇంతవరకు చెప్పిన దానికంటే ఇంకా డబుల్ పరివర్తన రాబోతుంది, చాలా చేంజ్ రాబోతుంది. అందుకే ఈరోజు చేంజ్ చేయాలంట. అధికారం ఏం కావాలి? అధికారం. అందుకే యేసుప్రభు అధికారం, అధికారం గలవాడిగా బోధించాడు. యేసుప్రభు దగ్గర అధికారం ఉందా? ఉంది. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. సేవకుని దగ్గర అధికారం ఎవరిచ్చారు? ప్రభువైన యేసు క్రీస్తు. ఒలివల కొండ మీద నుంచి ఆరోహణం కావడానికి ముందు ఎవరిచ్చారు? పరలోకమందు భూలోకమందు సర్వాధికారం నాకు ఇవ్వబడింది, అధికారం మీకు ఇస్తున్నాను, వెళ్ళు, నేను మీకు ఏ సంగతులు అయితే బోధించాను ఆ సంగతులు వెళ్ళి అధికారంతో బోధించమన్నాడు. వాక్యమనే ఖడ్గాన్ని దుయ్యమన్నాడు. అంట ఏదో బతిమలాడు అమ్మ అయ్యా, అమ్మ అయ్యా అనుకుంటే ఏంటంటే బ్రతిమలాడుతూ చెప్పేది కాదు ఇది, బ్రతిమలాడుతూ చెప్పేది కాదు. అందుకే బైబిల్ ట్రైనింగ్కి వచ్చా, ఏదో వాక్యం వింటున్నా, పాస్టర్ చాలా స్మూత్గా చెప్తాడు కాదు, నా ఎలా చెప్తా, అధికారంతో చెప్తా. వినగలిగితే విను, విని సాత్వికమైన మనసుతో అంగీకరించుకోగలిగితే అంగీకరించుకో. బతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ జీవితం అనేకులకు ఆదర్శంగా మారుతుంది. అంతేగాని ఇక్కడ కూర్చోబెట్టి అమ్మ అయ్యా అనుకుంటే ఏం లేదు. మీ వయసును చూసేది లేదు, మీ ప్రాంతం చూసేది లేదు. అంట మీ ఇంట్లో మీరు ఏం కావచ్చు, ముద్దు కావచ్చు. మీ ఇంట్లో మీకేమంటారు, మీ మీ తల్లిదండ్రులకు మీరు ప్రేమే కావచ్చు, మీరేం కావచ్చు, ప్రియమైన పిల్లలు కావచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంట, వాక్యమైన ఖడ్గం ముందు ఈ నకిలీ ప్రేమలు ఏవి చెల్లవు. దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వాక్యమైన ఖడ్గాన్ని దూసి నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. యోసేఫు వలె, శద్రక్ మేషక్ అబేద్నెగో వలె, ఎస్తేరు వలె, దెబోరా వలె, ఇలా ఎంతో మంది వలె ఏమంట, దేవునికి సాక్షులుగా నిలబెట్టాలి, అనేకులకు ఆదర్శంగా నిలబెట్టాలనుకుంటున్నా. అందుకే సాఫ్ట్నెస్ ఏం కావద్దు, మృదువైన మాటల కోసం ఇక్కడ ఏం కావద్దు, వేచి చూడొద్దు. మృదువుగా చెప్తాను అనుకోవద్దు, లైట్గా చెప్తాను అనుకోవద్దు. బహుగంభీరంగా ఉంటుంది, బహుగంభీరంగా చెప్పడం జరుగుతుంది, కఠినంగా చెప్పడం జరుగుతుంది, అధికారంతో చెప్పడం జరుగుతుంది, వాక్యమైన ఖడ్గాన్ని దూయటం జరుగుతుంది. దానికి సమ్మతి అయితే ప్రార్థన చేసి, దానికి సమ్మతి అయితే సమర్పణ చేసుకో. ప్రభుని వాక్యం అనే రెండంచుల వాడిగల ఖడ్గాన్ని నా మీద దూసి నాలో ఉన్నదంతా తీసి నన్ను నీకు ఇష్టమైన వ్యక్తిగా చేయి. నీ చేతిలో సాధనంగా చేసుకో, నీ చేతిలో పాత్రగా చేసుకో. నేను కూడా నీ వాక్యానుసారంగా నీ ఆజ్ఞల చొప్పున నేను బ్రతుకుతానయ్యా అంటూ నువ్వు సమర్పణ చేసుకుంటే దేవుని కార్యం ఆరంభం అవుతుంది. దేవుని కార్యం ఆరంభం అవుతుంది. నీలో ఉన్న సమర్థనాన్ని, నీలో ఉన్నటువంటి హేయమైన పనులు, నీలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన పనులు, విరోధమైన ఆలోచనలు, విరోధమైన ప్రవర్తన, నడవడి అన్నిటినీ ఖండించడం జరుగుతుంది. అంతేగాని ఏం లేదు, లేదు ఏమంటా పాస్టర్ ఏంటి మమ్మల్ని ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అంటే కాదు. ఎందుకంటే దేవుని వాక్యానికి విరుద్ధం ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఏం చేస్తాడు, వాక్యం ద్వారా ఖండించడం జరుగుతుంది, వాటిని నీ నుంచి వేరు చేయడం జరుగుతుంది. అందుకే ఏమంటా, రెండంచెల వాడి గల ఖడ్గం రానున్న దినాల్లో బలంగా వాడటం జరుగుతుంది, బహుబలంగా వాడటం జరుగుతుంది. అందుకే ఈరోజు నుంచి ఏం చేయాలి, ఏం కావాలి, అధికారంతో కూడిన వాక్యం కావాలా, లేకపోతే ఏం కావాలి, పైపైన వాక్యం కావాలి. అధికారంతో కూడిన వాక్యము, రెండంచుల వాడిగల ఖడ్గము దూసే రోజులు ఇవి. ఎవరిని చూసేదే లేదు. నువ్వెవరివైనా సరే నిన్నేం చేయాలి, ఖడ్గం దూసి వాక్యానుసారంగా నేను మార్చాలి. నూనె పోసే కాదు, బయట ఏం చేస్తున్నారు, ఖడ్గం దూసే ఏమంట అధికారం లేని వాళ్ళు, శాస్త్రులు పరిచయలు ఏం చేస్తున్నారు, నూనె పోస్తున్నారు. తల మీద నూనె పోసి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. తైలాభిషేకం పేరు మీద ప్రార్థనలు చేసి ఏం చేస్తారు, పైసలు దండుకుంటారు, డబ్బులు దండుకుంటారు. వాళ్ళు అధికారం లేని శాస్త్రులు, అధికారం లేని పరిచయలు, అధికారం కలిగిన సేవకులు కాదు వాళ్ళు, దొంగ సేవకులు వాళ్ళు. అందుకే ఏదో మామూలుగా నాలుగు మాటలు చెప్పేసి మిమ్మల్ని పంపించడానికి కాదు, రెండంచెల వాడి గల ఖడ్గం దూసి మిమ్మల్ని ఏం చేయాలి, వాక్యానుసారంగా మార్చాలి. వాక్యానుసారంగా మార్చి ఎక్కడ ఫీల్డ్లోకి పంపించాలి. అందుకే వాక్యానుసారంగా లేని నీవు వాక్యానుసారం, వాక్యం విన్నావేమో, నాలు వాక్యం వినుంటావు, కానీ ఇప్పుడు వాక్యాన్ని చేసే వ్యక్తివి కావాలి. అందుకేముంది, టు డూ సంథింగ్. ఏంటా, దేవుని ఆజ్ఞ చొప్పున నువ్వు చేయుటకు నిన్ను ఏం చేయడం, నీకు ఆజ్ఞాపించి, నీకు డైరెక్షన్ ఇచ్చి అందుకే ఇప్పుడు ఏం చేద్దాం, రెండంచెల వాడిగల ఖడ్గం దూయబట్టడం ఇష్టమా, రెండంటి వాక్యం కఠినమైన అధికారంతో కూడిన వాక్యం వినటానికి ఇష్టపడుతున్నా, లేదేమంటా మళ్ళీ చెప్తున్నాను, మామూలు సంఘాల్లో చెప్పిన ప్రసంగాల్లాగా ఉంటుంది అనుకోవద్దు. అక్కడ చెప్పినట్టు ఇక్కడ చెప్తాడు, అక్కడికి ఇక్కడికి ఏం తేడా ఉందంటే, తేడా ఏముందో చూస్తావు, తర్వాత తేడా ఏముందో చూస్తా అందుకే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ముందు సమర్పణ చేసి, ఏం సమర్పణ? రెండంచెల వాడిగల ఖడ్గం దూసి నన్నేం చేయి ప్రభువా, నన్నేం చేయి ప్రభువా, నీ ఆజ్ఞ చొప్పున నడిపించు, నీ ఆజ్ఞ చొప్పున నడవని జీవితం నాది. అందుకో నీ ఆజ్ఞల్ని ఏం చేస్తా, అతిక్రమించి పాపంతో పాపంలో జీవిస్తూ నన్ను క్షమించు, నీ ఆజ్ఞ చొప్పున నన్ను నడిపించు, నీ అభిషేకము, నీ అభిషేకాన్నిచ్చి నీ దాసుని అభిషేకించి ఇంకా రెండంతలు అభిషేకించి అధికారంతో కూడిన వాక్యాన్ని మాకు అందించు అని దేవుని ఎదుట సమర్పణ చేసు. అందుకే నేను అంటాను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రాను దినాల్లో అధికారంతో రెండంతల అధికారంతో బోధించడం జరుగుతుంది. మామూలుగా బోధించడం కాదు, ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చటం లేదు వీటి గురించి నా చింతే లేదు. నాకు ఒకటే చింత, ఒకటే భారం, ఏం కావాలి? సరియైన వాక్యం బోధించాలి, ఆ వాక్యాన్ని విన్న వాళ్ళు మార్పు వచ్చింది, దేవుని ఆజ్ఞను గైకొనేవారు, దేవునికి విధేయులై, దేవునికి విధేయులై, దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా వారు జీవించాలనేదే లక్ష్యం. అందుకే స్మూత్ వాక్యం లేదు ఇక్కడ, స్మూత్ వాక్యం, పై పైన వాక్యం కాదు. ఏం వాక్యం? రెండంచెల వాడిగల ఖడ్గం, రెండంచెల వాడిగల ఖడ్గం. యేసుప్రభు ఎలా బోధించాడు? అధికారంతో. అలాగే దేవుని సేవకుడు కూడా ఎలా బోధించాలి? అధికారంతో బోధించాలో, లేదా అమ్మ అయ్యా అనుకుని బతిమిలాడాలి. నువ్వు అన్నం తినకపోతే మీ ఇంట్లో ఏం చేయొచ్చు? మీ తల్లిదండ్రులు బతిమిలాడు ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా మారం చేస్తే మీ తల్లిదండ్రులు బ్రతిమిలాడుతుండొచ్చు. అలాంటి ప్రేమ ఇక్కడ ఎక్స్పెక్ట్, అది నకిలీ ప్రేమ, అది దొంగ ప్రేమ, అది మిమ్మల్ని నరకానికి ఇడ్చుకుపోయే ప్రేమ. అది నాకు అది కొనించలేదు కాబట్టి నేనేం చేయను, అన్నం తినను. అన్నం తినకుండా నేను రూమ్లో కూర్చుంటే అప్పుడు వచ్చేయట, సరే నీకు కొని ఇస్తానులే నువ్వు తిను, నీకు నచ్చింది కొనిస్తే తింటాను లేకపోతే లేదు, లేదా నువ్వు నేనంట నీకు వాళ్ళ తల్లి ఏదో అంది తండ్రి ఏదో అన్నారు అనేసరికి అలిగి పక్కన కూర్చున్నా. అర్థమవుతుందా? ఇదంతా అలాంటి ఇంట్లో దొరికే ప్రేమ ఇక్కడ దొరకదు. ఇక్కడ ఏం ప్రేమ దొరుకుతుంది? పరలోకంలో ఉన్న దేవుని హృదయంలో ఉన్న ప్రేమ దొరుకుతుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నవేవైనా ఏవైనా సరే, మొండితనమే కానీ, చిరాకే కానీ, కోపమే కానీ, అది ఏ అలవాటైనా సరే, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో దాన్ని నరికి నీ నుంచి వేరు చేయడం జరుగుతుంది. అది సరి అయిన ప్రేమ, అది పరలోకానికి చేర్చే ప్రేమ, పరలోకానికి చేర్చే ప్రేమ. పరలోకానికి చేర్చే ప్రేమ కావాలి, లేకపోతే ఈ నకిలీ ప్రేమలు కావాలి. బ్రతిమలాడాలి ఏమంట, బ్రతిమలాడాలి, బ్రతిమలాడే ఏమంట, అమ్మ అయ్యా అనుకుంటే బ్రతిమలాడాలి. అది ఇంట్లో నడిచింది, కానీ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో అట్లాంటివి బ్రతిమలాడేదే లేదు. ఎవరైనా మారం చేసి, ఎవరైనా ఏమంటే అలిగి ఇది చేసావు అది చేసావు ఇంట్లో చేసినట్టుగా చేస్తే మాత్రం ఉండదు. ఇక్కడ ఇంట్లో దొరికే ప్రేమ ఇక్కడ దొరకదు. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో దొరికే ప్రేమ ఇక్కడ దొరకదు. ఇక్కడ ఏం ప్రేమే? దేవుని ప్రేమే. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? అవిధేయుడివైన నిన్ను, అవిధేయతతో కూడిన నిన్ను విధేయులుగా మారుస్తుంది. వాక్యమైన ఖడ్గం చేత నీలోని అసహ్యకరమైన హేయకరమైనవన్నీ ఖండించి, నీ నుంచి వేరు చేసి, నిన్ను పవిత్రమైన వ్యక్తిగా మార్చే ప్రేమ. అందుకే నకిలీ ప్రేమల కోసం ఏం కావద్దు, నకిలీ ప్రేమలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందుకే రాను దినాల్లో అధికారంతో బోధించడం జరుగుతుంది. రెండంతల అధికారం, రెండంతల అధికారంతో బోధించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజల ముఖాలు చూడలేదు. అందులో ఎంతమంది అధికారులు ఉండుండొచ్చు, ఎంతమంది ధనవంతులు ఉండుండొచ్చు, ఎంతమంది పుష్టిగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఎంతమంది ఎన్ని రకరకాల మనుషులు ఉండుండొచ్చు. వాళ్ళు ఎవరైనా సరే యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అధికారంతో బోధించాడు, ఆజ్ఞాపించాడు, డైరెక్ట్ చేసాడు. ఇది చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్పాడు. అందుకే ఇది ఈ డెఫినేషన్ మంచి గుర్తుపెట్టుకుని దానికి సంబంధించిన ఇంకా వస్తాయి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, ఏం కావాలి? ఇంట్లో ప్రేమ కావాలా, లేకపోతే ఏం కావాలి? దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో ప్రేమ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ఇంట్లో ప్రేమ ఎక్స్పెక్ట్ చేసేదే. ఇక్కడ అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, ఏమంట చెల్లె, అన్న, లేదా ఏంట తల్లి, తండ్రి, ఇవేమి ఉండవు. ఒకటే ఉంటుంది వాక్యం. వాక్యమైన ఖడ్గం ప్రతి ఒక్కరి మధ్యలో ఉంటుంది. వాక్యమైన ఖడ్గం ప్రతి ఒక్కరి మధ్యలో ఉంటుంది. అందుకే దైవిక ప్రేమ కావాలంటే, దేవుని ప్రేమ కావాలంటే, దేవుని ప్రేమ చొప్పున నీవు ఏం కావాలి, సరి చేయబడాలనుకుంటే సమర్పణ చేసుకో. ఈరోజు బ్రతిమలాడటం లేదు, ఆజ్ఞాపిస్తున్నాను సమర్పణ చేసుకో. లేదు ఒకవేళ ఇక్కడికి వచ్చి సమర్పణ చేసుకోకుండా ఏం చేస్తాం, ఈ నకిలీ ప్రేమలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తామంటే నువ్వు వచ్చి కూడా ప్రయోజనం లేదు. ఎక్కువ రోజులు ఉండవు కూడా. నువ్వు అనుకోవచ్చు నేను లేకపోతే ఇంకెవరు ఉంటారు అనుకోవచ్చు. ఎవరు లేకపోయినా ఉట్టి గోడలకు చెప్తాను వాక్యం నేను అవసరమైతే. ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు కాదు లెక్క. ఏది చెప్తున్నాను, ఏ వాక్యానుసారం, అంటే అధికారంతో వాక్యం చెప్తున్నాను లేదా అనేదే లెక్క. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, చేస్తా సమర్పణ చేసుకునే సమర్పణ ఉందా, మనసుందా, సమర్పణ చేసుకునే మనసుందా? ఏం సమర్పణ? ప్రభు అధికారం గల నీ వాక్యం నాకు కావాలి. నీ దాసుడు అధికారంతో వాక్యం బోధించినప్పుడు నేను అపార్థం చేసుకోను. అధికారంతో బోధించిన ఆ మాటలు నేనేం చేస్తాను, అంగీకరించి నా బ్రతుకుని నేను మార్చుకుంటాను, నా హృదయాన్ని నేను మార్చుకుంటాను, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను. నేను నీకు విధేయుడినై జీవిస్తాను, నీ ఆజ్ఞకు లోబడే జీవితాన్ని జీవిస్తాను. ఆజ్ఞలు అతిక్రమిస్తూ నీ ఆత్మను బాధ పెట్టిన రోజులు చాలు, ఇక మీదట నేను సంతోషపెట్టే జీవితాన్ని జీవిస్తానని సమర్పణ చేసుకుని ప్రార్థన. పూర్తి సమర్పణ చేసుకో, హృదయపూర్వకంగా సమర్పణ చేసుకో. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఇంట్లో దొరికే ప్రేమ ఇక్కడ దొరకదు. ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉంటానంటే కాని పని. వాక్యం అనే ఖడ్గం దూయటం జరుగుతుంది, వాక్యం అనే ఖడ్గం దూయటం జరుగుతుంది. ఇద్దరి మధ్యలో వాక్యమే ఉంటుంది, ముగ్గురు మధ్యలో వాక్యం ఉంటుంది, నలుగురు మధ్యలో వాక్యమే ఉంటుంది. వాక్యమే రెండంచెల వాడి గల ఖడ్గం దూసి నీలో హేయమైన వాటిని నరికి నిన్ను పవిత్రంగా చేయటమే లక్ష్యం. దేవుని ఆజ్ఞకు విధేయులుగా చేయటమే లక్ష్యం, విధేయులుగా చేయటమే లక్ష్యం. ఇక్కడ నిద్రకు చోటు లేదు, ఆకలికి చోటు లేదు, కోరికలకు ఇచ్చలకు చోటు లేదు. దేవుని వాక్య ఖడ్గం ముందు ఏవి పనికిరావి ఇవేవి. నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు అది నచ్చుతుంది, ఇది నచ్చుతుంది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అన్నీ విడిచిపెట్టు, అన్నీ వదులుకో. ఖడ్గాన్ని ఎదిరిస్తే మాత్రం భారీ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యేసు ప్రభువా సర్వశక్తిమంతుడా తండ్రి, మహిమా స్వరూపి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిఖరమ శందరిఖర బరబా, శందరిఖర బరబా, రిఖరబ శందరిఖర బరబా. శాస్త్రుల వంటి బోధ ఇక్కడ దొరుకుతుంది అనుకోవద్దు. శాస్త్రుల వలె బోధకులు ఏమంట పరిసయ్యుల వంటి బోధ ఇక్కడ దొరుకుతుంది అనుకోవద్దు. యేసుక్రీస్తు వంటి బోధ ఇక్కడ ఉంటుంది, అధికారంతో కూడిన బోధ ఇక్కడ ఉంటుంది. మొహమాటం లేకుండా చెప్పే బోధలే ఉంటాయి ఇక్కడ. ఆ బోధకు నువ్వు అంగీకారం అయితే, ఆ బోధకు నువ్వు అంగీకరించే మనసు నీకుంటే, అట్టి బోధన దేవుని సన్నిధిలో ప్రభు నాకు అట్టి బోధన అందించు నాయన, ఆ బోధన నేను అంగీకరిస్తాను, ఆ బోధన నేను స్వీకరిస్తాను. రిఖరమ షందరిఖర బరబ, షదరిఖర బరబ, షందరిఖర బరబ, రిఖరమ నన షందరిఖరమ నన, రిఖరమన షందరిఖరమన, రిఖరమన షందరిఖర బరబా. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రులు పరిసయ్యుల వంటి బోధలు ఇక్కడ ఉండవు. నూనెలు పోసి అభిషేక తైలాలనుకుంటూ నూనెలు పోసే స్థలం కాదు ఇది. ఖడ్గం దూసే స్థలం. రక్తాలు ఏరులై పారాలి, రక్తాలు ఏరులై పారాలి, చెమట వణుకు పుట్టాలి. వాక్యం అనే ఖడ్గం ముందు ఎవరు నిలవలేరు, నిలవజాలరు. వాక్యమనే ఖడ్గం దూసినప్పుడు నీలోన హేయమైనవన్నీ నరికి నీ నుంచి వేరు చేయాలి. ఏ శక్తులైతే నిన్ను పట్టుకున్నాయో ఆ శక్తులు కూడా తలతలలాడుతున్న ఖడ్గాన్ని చూసి వణుకుతాయి, తలతలలాడుతున్న ఖడ్గాన్ని చూసి వణుకుతాయి, గజ గజ వణుకుతాయి. తలతలలాడుతున్న ఖడ్గాన్ని చూసి వణుకుతాయి. రిఖరామా షందరిఖరా బరాబా. ఏ శక్తి నిన్ను పట్టుకొని ఉంటుంది, ఇంకెన్నాళ్ళు పట్టుకొని ఉంటుంది నేను చూస్తాను. ఏ దురలవాట్లో నేను బానిసగా చేసుకుంటాయో నేను చూస్తాను. దేనికి నువ్వు బానిసవై ఉంటావో నేను చూస్తాను. ఈ ఖడ్గం ముందు ఎవరు నిలబడలేరు, ఏదీ నిలబడలేదు. ఎట్టి భయంకరమైన బానిసత్వం నుంచి అయినా నేను విడిపించే అధికారం ఖడ్గానికి ఉంది. రిఖా నానా షండరిఖరా మనానా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిఖరమ షండరిఖరా బరాబా. ప్రభు రాజానికి వందనాలు, స్తోత్రాలు. ఖడ్గం దుయ్యమను ప్రభు, నేను ఇంట్లో ఉన్నట్టుగా ఉండను తండ్రి, నువ్వు కోరినట్టుగా నేను ఉంటాను, నాకు నచ్చినట్టుగా నేను ఉండను తండ్రి, నీ ఆజ్ఞ చొప్పున నేను ఉంటాను. నీకు నచ్చినట్టుగా జీవించి నీ జీవితం నిత్య నరకానికి వెళ్ళటం తప్ప. కొంతమందికి ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఈ లోకంలో నీ ఎంజాయ్ కోసం చూస్తున్నావా? పాపంలో వచ్చే సుఖభోగాలను గురించి ఆలోచిస్తున్నావా? పరలోకం గురించి ఆలోచించటం లేదా? ఈ తాత్కాలికమైన ఎంజాయ్ నాకొద్దు, ఈ తాత్కాలికమైన సుఖభోగాలు నాకొద్దు ప్రభు. నాకు నీలో ఉన్న సంతోషం కావాలి, నీలో ఉన్న ఆనందం కావాలి, నీలో ఉన్న సంతోషం నాకు కావాలి. రిఖరమ షందరిఖరా బరాబా, షందరిఖరా బరాబరాబా. తండ్రి, తండ్రి, ప్రభువా, తండ్రి నీకు వందన, తండ్రి నీకు వందన. ఉదయకాలపు ఈ సెషన్ని ఘనంగా జయప్రదం జరిగించు ప్రభు. బ్రేక్ తర్వాత మరలా నీ సన్నిధికి మేము వచ్చేటకు సాయించు. మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.